హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ కి వీర అభిమానిలా చెప్పుకునే నితిన్ పవన్ కళ్యాణ్ ని నమ్మించి మోసం చేశాడు. అది ఎలాగో చూడండి. వరుస ఫ్లాప్ లో ఉన్న నితిన్ ఇష్క్ సినిమాతో హిట్ కొట్టాడు. అక్కడి నుండి అతని కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇష్క్ మరియు గుండెజారి గల్లంతైందే వంటి చిత్రాలకు పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చి ఆయా చిత్రాల వసూళ్లకు పరోక్షంగా సహాయం చేశాడు. నితిన్ పబ్లిక్ లో పవన్ గురించి మాట్లాడడం చూసి పవన్ అభిమానులు కూడా నితిన్ కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కి ఆప్తుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించే అవకాశం రావడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఆ చెరవతోనే ఆ సినిమా చేశారు. ఆ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరాడు నితిన్. అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటి దారేది వసూళ్లకు ఆ కలెక్షన్లు కేవలం 30 కోట్లు మాత్రమే తక్కువ. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా నా నెక్స్ట్ సినిమాతో 80 కోట్ల క్లబ్ లో చేరుతాను, తర్వాత మీ నిర్మాణంలో రాబోయే సినిమాకి ఇంకా మార్కెట్ పెరుగుతుంది, ఆ డబ్బు ఎలాగో మంచి పనులకే వాడతారు కాబట్టి నేను ఎలాగైనా అత్తారింటికి దారేది రికార్డ్స్ దాడుతాను అని మాటిచ్చాడు నితిన్. ఆ సమయంలో గట్టిగా నవ్వేశాడు పవన్ కళ్యాణ్. ఓకే చూద్దామంటూ సరదాగా నితిన్తో అన్నాడు. కానీ ఇటీవల లై చిత్రం హిట్ అయినప్పటికీ కలెక్షన్స్ 80 కోట్ల దాకా రావడం కష్టమే అంటున్నారు సినీ వర్గాలు. ఈ విషయంపై పవన్ అన్నని మోసం చేశానని బాధపడ్డాడు నితిన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.